రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. ఇంటర్వ్యూ ఒక్క నిమిషం ఆగు భయ్యా, 100 టెన్షన్లు, 100 ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేస్తే సినిమాలు ఆడతాయా భయ్యా? నా వదిలో అడుగుతా అంటే ఫీల్ అవుతారు కానీ. ఒక నిమిషం, సారీ. హలో అన్నా, ఏంది? నాకు సినిమా పేరు కూడా ఐడియా లేదు, డైరెక్టర్ కూడా కొత్త అయినా. అదే ఏంటి డబ్బింగ్, డబ్బులు ఏంటి? డబ్బింగ్ చెప్తేనే డబ్బులు ఇస్తా అన్న. ఇవన్నీ చెప్పొద్దన్న, మీకు ముందే చెప్పిన అంతే. డబ్బింగ్ చెప్తే డబ్బులు ఇస్తాం అని చెప్పండి. డబ్బులు ఇస్తామంటే మనం ఇచ్చుడు కాదు, డబ్బింగ్ చెప్తే మనకు డబ్బులు ఇవ్వమనండి. లేకపోతే డబ్బింగ్ లేదు, తర్వాత చూద్దాం. పెట్టేయండి ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ అంట, తెలియదు అది ఏ సినిమా. సరే సార్, సరే ఏదో మాట్లాడదా? మైక్ పెట్టుకోండి, టీ షర్ట్లకి వెళ్ళి లోపల. ఎందుకే ఇట్లా మాట్లాడుతు ఇట్లా చెప్పు. ఏంటి ఏంటి? వెన్నెల వన్ అండ్ హాఫ్ సినిమా. వెన్నెల వెన్నెల వన్ అండ్ హాఫ్ వెన్నెల వన్ అండ్ హాఫ్ ఎవరు అది? వెన్నెల కిషోర్ డైరెక్షన్. వెన్నెల కిషోర్ జఫ్ఫా కదా? వెన్నెల కిషోర్ జఫ్ఫా ఏంటండి? అదే వెన్నెల కిషోర్ జఫ్ఫా సినిమా డైరెక్షన్ చేస్తుండే కదా? అదేనండి, అది సెకండ్ మూవీ అండి. ఫస్ట్ సినిమా వెన్నెల. నేను ఫస్ట్ సినిమా ఒకటి తీసిండా, ఎవరికి తెలుస్తుంది అండి? ఎవరికి? మీరు చేశారు కదా? నేను చేశానా? అవునండి, నేను వెన్నెల చేశానా? అదేనండి. నేను అంటే సాఫ్ట్వేర్ ఏమైనా, సాఫ్ట్వేర్ క్యారెక్టర్ ఏమైనా చేశాను? కాదండి, తాగుబోతు. తాగుబోతా? నేను బంద్ చేశాను తాగుబోతు క్యారెక్టర్. అది 1 ఇయర్ అయిందండి. వన్ ఇయర్ వన్ సంవత్సరం కిందట ముచ్చట నాన్న. ఇది ఎవరిని గుర్తుంటుంది సంవత్సరం కిందట? సంవత్సరాలు సంవత్సరాలు సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ? టైం వేస్ట్ కదా, హాఫ్ అన్ అవర్. ప్రమోషన్ అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మూవీకి. వెన్నెల ఇప్పుడు ఏం చెప్పాలి? ఏ సినిమా? వన్ అండ్ హాఫ్ సినిమా. వెన్నెల వన్ ఎవడన్నా వన్ టూ వెన్నెల టూ వన్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ అండి. గాయం ఇప్పుడు మామూలుగా టూలు అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వచ్చి సెకండ్ పార్ట్ టూ అంటారు కదా, టూ తీస్తేనే ఎవరు చూస్తలేడు. వన్ అండ్ హాఫ్ అంటే ఎవరు చూస్తారండి? మధ్యలో వెళ్ళిపోరా? సరే సరే దాత, చెప్పు చెప్పు, ఆడు ఆడు. మైక్ 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 బాబు కొంచెం. వెన్నెల వన్ అండ్ హాఫ్లో మీరు చేశారు కదండి, మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది కాదు, ఎలా అనిపిస్తుంది చెప్పు. అన్ని సినిమాలు చేస్తామండి, పైసలు ఇస్తారు వెళ్తాం చేస్తాం. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏ సినిమాకైనా ఏం చెప్తాం, బాగుంది అది, వెన్నెల కిషోర్ బాగా చేశాడు అంటే ఫస్ట్ టైం 1 ఇయర్ కిందటి సినిమా అంతే అంతే కదా. 1 ఇయర్ కిందటి సినిమా, వెన్నెల కిషోర్ బాగా చేశాడు, బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ, అయిపోయింది. కట్ చేసారు కదా ఇప్పుడు. ఇప్పుడు దీంతో ఇప్పుడు సినిమా ఆడుతుంది నా ఇంటర్వ్యూ. హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్, గంట వేస్ట్. దీంతో సినిమా ఆడుతుందనే అంటే అంటే వెళ్ళిపోతుంది సార్. ఏం వెళ్ళిపోతుంది? ప్రమోషన్కి హెల్ప్ కదా సార్. తాగుబోతు రమేష్ కొంచెం మంచి మాటలు చెప్తే. ఎవరు అన్నారు తాగుబోతు రమేష్ మంచి మాటలు చెప్తుంటారు? జనాలు పిచ్చోళ్ళ. ఇప్పుడు నేను అన్ని ఇప్పుడు నేను వచ్చి ఇది బాగా మంచి సినిమా అండి, ఇది నేను ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను. సార్ మీరు సినిమాలోకి ఎలా వచ్చారు సార్? నేను చెప్పని, నేనే డ్రామా అంటే నువ్వు ఇంకా డ్రామా చేస్తాను. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు మేము చెప్పినంత మాత్రం సినిమాలు ఆడతాయా? జనాలకు నచ్చాలి సినిమా. తాగుబోతు రమేష్ చేసిండు, ఇంకెవరో చేసిన అంటే జనాలు చూడరు. వెన్నెల కిషోర్ ఎవరికి తెలుసా? ఫస్ట్ అలా మొదలైంది కదా సార్ మీది. అది మరి నీకు దీనికి తెలియదు, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు. జగడం నా సినిమా 100 ఇంటర్వ్యూలో చెప్పిన, అలా మొదలైంది, పేరు వచ్చింది. ఇదే తెలుసుకోలేదు, దీన్ని ప్రమోషన్ చేస్తారా? ఇంకా జగడంకి డబ్బు అక్కర్లేదు, చాలు ఉంటా. రైట్, టైం అయిపోయింది. చెప్పు చెప్పు కిషోర్ బాగానే ఇంటర్వ్యూ వచ్చిందండి, బాగుంటే అండి లేకపోతే లేదు.